అంత పెద్ద అని వస్తారంటావా? మాట తప్పే మనిషి కాదే. నమస్కారం బాబు. నమస్తే. రండి రండి. నమస్తే నమస్తే. నో, ఈ దండ పడాల్సింది నా మెళ్ళో కాదయ్యా. 20 ఏళ్లు నా ట్రాన్స్పోర్ట్ కంపెనీలో డ్రైవర్ గా పనిచేసి ఇప్పుడు ఓనర్ అయినందుకు నేనే నిన్ను అభినందించాలి. నల్లమూర్తి గారు, ఏంటి ఫేస్ అట్లా అయిపోయింది? తమరు కూడా పావుల వాటాదారులు కదా, మీ మెళ్ళో దండయ్యలేదనా? మా పార్ట్నర్ ఇద్దరి మధ్యన పిట్టింగ్ పెట్టేస్తాను. వెయిటి, ఏమిట్రా ఇది? ఏం లేదయ్యా, మొన్న నా కొత్త లారీకి తమరే పూజ చేశారు కదా, అట్లాగే ఈడి లారీని కూడా ముందుగా మీరే తోలాలంట. అరే చాలా బాగుందిరా, నా దగ్గర పనిచేసిన డ్రైవర్లంతా ఓనర్లు అవుతూ నన్ను డ్రైవర్ ని చేస్తున్నారన్నమాట. అంత మాట అనకండి బాబు, తమరి చేతి మీదుగా ఏం జరిగినా శుభం జరుగుద్దని మా నమ్మకం. సరే. వెంకటపతి గాడి లారీ మీద, గురుమూర్తి గాడి లారీ మీద పెట్రోల్ పోసి అగ్గిపుల్ల గీసేయమంటారా? పోయిన జనవరిలో మన 4775 లారీ తగలబడితే ఏమైంది? ఇన్సూరెన్స్ డబ్బులు తెచ్చేసుకోలే. వీళ్ళేం తక్కువ తిన్నారా? వీళ్ళు డబ్బు తెచ్చుకుంటారు. మరైతే ఒకటికి లెఫ్ట్, రెండో వాడికి రైట్ లెగ్ తీసేయమంటారా? తీసేస్తే మళ్ళా డ్రైవర్లను పెట్టుకునే తెలివితేటలకు లేవేటి. వెంకటపతిని చూసి గురుమూర్తి లారీ కొన్నాడు, గురుమూర్తిని చూసి మరో సత్యమూర్తి లారీ కొంటాడు. మనకి ఏడు చేస్తారేటి? లారీ వెనక లారీకి నువ్వు వెళ్ళి రిబ్బన్ కటింగ్ చేస్తా, డ్రైవర్లందరినీ ఓనర్లు చేస్తా ఉంటే ఫైనల్ గా నేను డ్రైవర్ గాను నువ్వు క్లీనర్ గాను మిగిలిపోతాం అంతే. అంటే వాళ్ళిద్దరూ నిజంగానే ఓనర్లు అయ్యారనుకుంటున్నావా? అయ్యారు, మనం పెసాదం కూడా తిన్నాం కదేటి. అమ్మాయికుడా, క్లీనర్ డ్రైవర్ కావచ్చు గాని డ్రైవర్ ఓనర్ కాకూడదు. కూలివాడు కూలివాడిగానే ఉండాలి, లక్షాధికారి మాత్రం కోటీశ్వరుడు కావాలి. ఓకే. కానిస్టేబుల్ సార్, ఇందులో ఏదో ఉన్నట్టు నాకు అనుమానంగా ఉంది, నువ్వు చూడు. అమ్మో, ఏదో ఉంది సార్. ఏముందరా ఇందులో? కోడిగుట్లో ఏముంటుంది సార్? ఏమీ లేదా సార్? ఏమిటి సార్ అన్యాయం? సార్ సార్, కావాలంటే 4 గుట్లు తీసుకోండి అంతేగాని. ఏంట్రా, నువ్వు నాకు లంచం ఇస్తావా? అయితే నువ్వు తప్పుడు పని చేస్తున్నావు అన్నమాట. సార్ అన్యాయం సార్. ఏందే, ఫారెన్ వాచీలు కోడిగుడ్లో పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నావా? కోడిగుడ్లోకి వాచి ఎలా వెళ్తుంది సార్? పూర్ణంలోకి పప్పు ఎలా వచ్చిందని బ్రిటిష్ వాడికి అనుమానం వచ్చిందట. ఇండియా కోడిగుడ్లో ఫారెన్ వాచి పెట్టి ఎలా స్మగ్లింగ్ చేస్తున్నావని నాకు అనుమానం వచ్చిందిరా. నమస్తే సార్. ఎంత తాగేవరా, నోరింత కంపు కొడుతుంది. ఏమిటి సార్ మీరు అనేది? నేను తాగానా? లేకపోతే నేను తాగానా? నీ అబ్బా. ఏంట్రా ఎదురు చెప్తున్నావు? తాగా తాగరా. ఏరా, వెహికల్ దాకా తాగి పోలీస్ జీబుని గుద్దుతావా? ముసలి నాయాల. కుదరదయ్యా, కుదరదు కుదరదు, పెట్టయ్యవయ్యా ఫోను. నీకే తీసుకో. ఏమిటి సార్ ఇది? గుట్టు చప్పుడు కాకుండా ఇద్దరు డ్రైవర్లు లోపలికి దోచేస్తే పాత టైర్ బహుమానంగా ఇస్తారా? ఏమన్నావు? టైరా? నీకిచ్చింది పాత టైరా? మాలచ్చిన చూడంగా మొహం ఎలిగిపోతుంది సార్. ఈ డబ్బంతా నీకే. ఇదే 1960 అయితే పక్కకు పిలిచి లంచం ఇచ్చేవారు, 1970లో బల్ల కింద చెయ్యి పెట్టిచ్చేవారు, 1980లో అందంగా కవర్ లో పెట్టి అందించారు. నాది 1990 స్టైల్ సర్ప్రైజ్ ప్యాకేజ్. నేతాజీ అంటే మీరేనండి? అవును,
అయితే ఏంటి బే? అయ్యి బాబాయ్, ఏంటంటారేంటంటే మీకోసం ఎదురు చూస్తున్నాను బాబు. మీరు వచ్చే ఇవన్నీ పెట్టమన్నారండి. బాబు సారా సాలేదనుకోండి, లారీలో తెచ్చేస్తానండి. చికెన్ సారా పోతే లారీ వేసుకెళ్లి చికెన్ 65, మటన్ 56, మడిసి 96 తెచ్చేస్తానండి. మనిషి 96? ఏం బే వేళాకోళంగా ఉందా? రై విని చేపెక్కించండి. మనిషి 96 అంటే ఎత్తి కొడితే హెడ్ లైట్ బద్దలై 96 ముక్కలు అవుతుందని. ఎవడరా నువ్వు? లారీ డ్రైవర్. నార్మాయ్ ఏంటి బే నడి రోడ్డు మీద న్యూసెన్స్? మీకు పార్టీ ఇద్దామని, ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ మీద నాకు అపారమైన గౌరవం ఉంది. మీరు అమాయకులైన మా లారీ డ్రైవర్లను స్మగ్లర్లు గాను తాగుబోతులు గాను ముద్ర వేసి అరెస్ట్ చేసినందుకు ముచ్చటపడి నడి రోడ్డు మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఏరా పోలీస్ ఆఫీసర్ అయి ఉండి తాగి జీప్తో నా లారీ గుద్దుతావా? ఏమిటి సార్ ఈ అన్యాయం? మీ చేతి సంకెళ్ళు వేసింది ఎవరండి? నేనే వేశాను. వీళ్ళిద్దరు ఫుల్ గా ముందు కొట్టి దారిలో ఆగున్న నా లారీని గుద్దారు. అదేమిటని అడిగితే నా మీద తిరగబడి నన్ను చంపబోయారు. వీళ్ళు తాగి ఆయన హత్య చేయబోతుండగా నేను కళ్ళారా చూశాను. కేసు రాసుకోండి. రాయకపోతే ఈ తాళం చెప్పి నా దగ్గరే ఉంటుంది. కేసు రాస్తే కోర్టులో కలుద్దాం, లేకపోతే మీ ఎస్ఐకి పెట్ట సంఖ్యలు మీ ఎస్పీ గారు ఎత్తిస్తారు. ఎవడు వాడు? నీ ఎదురుగానే ఉన్నాడు. ఫోన్ పెట్టేస్తే మిగతా మ్యాటర్ నేను సెటిల్ చేస్తాను. నువ్వు ఈ పని చేసినందుకు వాళ్ళిద్దరూ నీకెంత ఇచ్చారు? కొండంత అభిమానాన్ని. డబ్బు నాకు కాదు, మీ దగ్గర బానిసల్లా పని చేస్తున్న లారీ డ్రైవర్లకు ఇవ్వండి. అమ్మో ఇన్ని డిమాండ్లే, 3 నెలల బోనస్ ఇయ్యాలా, ఎంటనే జీతాలు పెంచాలా, డ్రైవర్లు రోజుకు 8 గంటలు మాత్రమే పని చేస్తారా, టెంపరీ డ్రైవర్లందరినీ పర్మనెంట్ చేసేయాలా, డ్రైవర్లకు కాలని ఇస్కూలు ఆసుపత్రి కట్టించాలా, యో ఎన్ని చెప్తే ఏంటి, మా కంపెనీ ఉండాలనా మూత పడాలనా? నా డిమాండ్స్ మీరు అంగీకరించకపోతే గేట్ మీటింగ్ పెట్టి సమ్మె ప్రారంభిస్తాం. ఏ హోదాలో వాళ్ళందరినీ వెనకేసుకొస్తున్నావు? మాదంతా ఒకటే కులం, మోటార్ కులం. ఆటో నడిపినా, ట్యాక్సీ నడిపినా, లారీ నడిపినా, ట్రాక్టర్ నడిపినా, నడిపేది డ్రైవరు అతను మావాడు. రెంచి పట్టుకున్నా, సుత్తి పట్టుకున్నా, అతను శ్రామికుడు, మావాడు. మాలో ఏ ఒక్కడికి అన్యాయం జరిగినా మోటార్ కులం మొత్తం తేలిటేగల్లా వెంటాడతాం. వారం రోజుల్లో మా సమస్యల పరిష్కారం కావాలి, లేదా సమ్మె నోటీస్ కోసం ఎదురు చూడండి. ఏంటట తడిగెడుతున్నారు? నేనేం పారిపోను. నీ పొగరు స్టేషన్ లో వదిలిస్తాం రా. చొక్కా వదులు. ఆడెవరనుకున్నారు? వదలవయ్యా. ఎక్కువగా మాట్లాడితే నిన్ను చీపెక్కిస్తాం. కమాన్. ఇతనే సార్ నాకు సంకెళ్ళు వేసింది. ఎంత పొగరా నీకు? మిస్టర్ అతను ఎవరో తెలిసే చెయ్యెత్తావా? చెయ్యి ఎత్తలేదు, ఎత్తిన చెయ్యి నాపాను. లారీ డ్రైవర్ కి ఇంత పొగర పనికిరాదు. పోలీస్ గుండొచ్చా సార్ పొగరు? షటప్, తొందరపడి రేజ్ అవ్వమాకండి, బ్యాటరీ వీక్ అయిపోతుంది. యూ ఆగండి. ఒక డ్రైవర్ ని లోపలి పెడితే మిగతా డ్రైవర్ లూరుకుంటారనుకున్నారా? రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం. రెచ్చగొట్టే స్లోగన్స్ ఇస్తే
మీ అందరినీ అరెస్ట్ చేస్తాను. ఎంత మందిని చేస్తారు? సాయంత్రానికి ఆంధ్ర మోటార్ సర్వీస్ అంతా స్టేషన్ ఎదురుగా ఉంటుంది. ఎంత మందిని జైల్లో పెడతారు? సార్, వాళ్ళ పరిస్థితి చూస్తుంటే తెగించి వచ్చినట్టుంది. ఎందుకైనా మంచిది, కలెక్టర్ గారిని సంప్రదించండి. ఆవేశపడకండి, మీకు న్యాయం చేయడానికే మేము ఇక్కడ ఉన్నాం. దౌర్జన్యం చేస్తే కాల్పులు జరుపుతా, జాగ్రత్త. మాకు ప్రాణాలు అక్కర్లేదు, న్యాయం కావాలి. మా బాలయ్యని, గురుమూర్తిని, వెంకటపతిని విడిచిపెట్టండి. లేదా కర్రలు రాడ్లు ఉపయోగించే సంస్కారం లారీ డ్రైవర్లది కాదు, గూండాలది. మీరంతా నిశ్శబ్దంగా ఉంటే బాలమురళిని బెయిలిచ్చి బయటికి తీసుకొస్తాను. అరెస్ట్ అయిన వాళ్ళందరికీ న్యాయం చేస్తాను. ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడండి. అండర్స్టాండ్? ఎస్ మేడం. చెప్పండి చెప్పండి చెప్పండి. నువ్వుండు నువ్వుండు. రై, లాయర్ గారిని తీసుకొచ్చింది ఎవరు? నేనే గురు. సన్నాసి, ఆయన కొడుకుని కొట్టారని తెలిస్తే ఎంత బాధపడతారు? సార్, మీ అబ్బాయి దౌర్జన్యాలు మరీ మితిమీరి పోవడం వలన తప్పనిసరి పరిస్థితుల్లో చేయి చేసుకోవాల్సి వచ్చింది. సారీ. సారీ నువ్వెందుకయ్యా చెప్పడం? కాకి బట్టలు వేసుకుని డ్యూటీ చేసే ఒక లైసెన్సుల గుండాకి నేతాజీ అనే ఓ మహానుభావుడు పేరు పెట్టినందుకు మన జాతికి నేను సారీ చెప్పాలి. నన్నెందుకు కన్నావు? ఆ ప్రశ్న వేసుకోవాల్సింది నేను. నేను అసలు నీ కొడుకునేనా? దానికి జవాబు చెప్పాల్సింది నువ్వు. కన్న కొడుకు కన్న ఆఫ్టర్ ఆల్ ఒక లారీ డ్రైవర్ గా అడిగిపోయాడా? వాడికి బెయిల్ ఇచ్చావు? అది నా వృత్తి ధర్మం. నేనిప్పుడు సస్పెండ్ అయ్యాను తెలుసా? కంగ్రాచులేషన్స్, శుభవార్త చెప్పావు. నాకు తెలుసు, 10 మందిలో కొడుకుని వెధవను చేసి అలగా జనాన్ని నెత్తిన పెట్టుకుంటే కాశీపతి గారు న్యాయం కోసం కన్న కొడుకును కూడా జైల్లో పెట్టించడానికి వెనుకాడని ధర్మరాజని జనం చప్పట్లు కొట్టి దండలు వేస్తుంటే, ఓహ్, నా కొడుకే కదా ఇంత ప్రయోజకుడు అయ్యాడు అని గర్వంతో పొంగిపోతాను. సిగ్గులేదురా ఈ మాటలు మాట్లాడడానికి. మగుడు లాయరు, కొడుకు పోలీస్ ఆఫీసరు, పై సుమంగళిగా వెళ్లిపోతున్నాను అని పొంగిపోయి నా ఊళ్ళో తల పెట్టుకుని నీ చేత తల కొరువు పెట్టించుకుని వెళ్లిపోయిన నీ తల్లి, ఆ తర్వాత అదే కొరువితో నువ్వు న్యాయదేవత తలకు కూడా పెట్టావని తెలిసి ఆ లోకంలో ఎంత మురిసిపోతుందో. గెట్ అవుట్, పో బయటికి, పోతా. కానీ ఆ లారీ డ్రైవర్ గారిని ఎంతకాలం రక్షిస్తావో చూస్తా. వాడి కోసం అవసరమైతే నేను చస్తాను, కానీ దయచేసి నా తల కొరువు మాత్రం నువ్వు పెట్టకు ప్లీజ్. అబ్బా, తల మీద టోపీ పెట్టుకుంటేనే ఇంత జిడ్డు గారుతుంది, లేకపోతే ఇకెంత వచ్చేదో. నీకు సెల్యూట్ కొట్టు కొట్టి చైర్ నొప్పు పుడుతోంది, దుమ్ము దులుపుకునే ఓపిక లేదు. ఆ వంక పెట్టుకున్న నేను దులపక్కర్లేదులేండి. అబ్బా, పెళ్ళ మూడు చేత సెల్యూట్ కొట్టించుకుంటున్నాను. కసి కట్టేశారుగా. వేడి చాలేదా? ఎక్కువైందమ్మా. వచ్చేస్తున్నా చూడండి, ఈ బకెట్ల చన్ను ఆ బకెట్ల వేడి ఉన్నాయి, కలిపి పోసేసుకోండి. వచ్చేస్తున్నా. లలిత, త్వరగా తల్దుమ్ము. ఇదిగో నీ నా షూస్. అబ్బాబా, నాకేమో 4 చేతులున్నాయిట్రా. ఆ మంచి కింద ఉన్నాయో చూడు. సరిగా కూర్చోవే, పాపడు సరిగా రాదు. అబ్బా అబ్బా, మీ నాన్న పోలీస్ ఆఫీసర్ అయితే నీకొచ్చిందిరా డాబు. వేద్దామా? నమస్కారం అమ్మా. వెళ్ళి హాల్లో కూర్చోండి. నమస్కారం అమ్మా. ఇందాక పెట్టారుగా. సారీ అమ్మా. ఏమిటి విషయం? నా పేరు రంగనాయకులు, కనకదుర్గ లారీ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఓనర్ని. మీరు రోజు విడుదల చేయించిన లారీ ఓనర్లు ఇద్దరూ ఒకప్పుడు నా దగ్గర లారీ డ్రైవర్లుగా పనిచేసేవారు. స్మగ్లింగ్కి అలవాటు పడ్డారని తెలిసి ఉద్యోగుల నుంచి తీసేశాను. అటువంటి విధవల కోసం మీరు ఎస్ఐని సస్పెండ్ చేయించారని తెలిసి బాధతో వచ్చాను. నమస్తే మేడం. ఎస్ఐ మీకు చుట్టమా? లేదండి. ఫ్రెండా? లేదండి. మరెందుకు వచ్చారు? మీరు అనవసరంగా అల్లరవుతారేమోనని. సానుభూత. లుక్ మిస్టర్ రంగనాయకులు, ఇలాంటి దొంగ రాయబారాలు నాకు నచ్చావు. నేను ఇంకా మిమ్మల్ని వెళ్ళమనలేదు. పనిగట్టుకుని ఈ విషయం మీద మీరే వచ్చారంటే ఈ ఎస్ఐతో మీరే నేరం చేయించుంటారు. లేదమ్మా. ఆ లారీలు ఓపెన్ చేసింది మీరే,
దానికి సంబంధించిన ఫోటోలు పేపర్ కట్టింగ్లు నా టేబుల్ మీదకి వచ్చాయి. ఇప్పుడు లేవండి. మీ లైఫ్ టీపీఎస్ అంటే ట్రాన్స్పోర్ట్ సర్వీస్, నా లైఫ్ ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. మైండ్ ఇట్. వెళ్ళండి. ఎందుకు అలా చూస్తున్నారు? 5 నిమిషాల క్రితం నా తలంటిన స్త్రీ, ఇప్పుడు వాళ్ళను ఇస్త్రీ చేసిన స్త్రీ ఒకళ్ళేనా అని. ఏమిటా కాకపడుతున్నారు? మీ పోలీస్ డిపార్ట్మెంట్ కి మా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమైనా పనుందా?